దేవుడు పరిశుద్ధుడు. ఆ దేవుని ఎదుట ఏ మానవుడు నిలబడలేడు. ప్రియ సహోదరులారా, మనిషి హృదయంలో ఉన్న పాపమును బట్టి ఏ మనుషుడు కూడా నిలబడలేడు. కాబట్టి దేవుడే మానవుడిగా మనుషుల నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు, ఆయన యొక్క విశ్వసించిన వారి పాపము క్షమించబడుతుంది, వారు నిత్య నరకాగ్ని నుంచి రక్షించబడతారని మాటలు మీకు చెప్తున్నాం. ఎంతగానో ప్రేమించున్నాడు మనుషులకు దేవుడు, ఎంతగానో ప్రేమిస్తున్నాడని వాక్యం చెప్తున్నది. ఏ భేదము లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పోగొట్టుకున్నారు. అబద్ధములు, మోసములు, ద్వేషములు, అసూయలు, కక్షలు, మనుషులు ఇవన్నీ హృదయంలో పెట్టుకున్నందున ప్రతి వారికి కూడా మరణం వచ్చుతున్నదని వాక్యం చెప్పుచున్నది. ప్రియ సహోదరులారా, ఇది దేవుని సత్యమైనది, ఆలోచించండి. ఏ భేదము లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పోగొట్టుకున్నాం. మనుషుల హృదయంలో ఉన్నటువంటి పాపపు తలంపులు, మనిషి హృదయంలో ఉన్నటువంటి చెడు తలంపులు మనుషుల్ని నిత్య నరకానికి తీసుకెళ్తున్నవి. మరణించిన తర్వాత ప్రతి వారికి కూడా దేవుడి యొక్క తీర్పు ఉన్నదని వాక్యం చెప్తున్నది. ఏ భేదము లేదు, ధనికులేమి, సామంతులేమి, అందరూ కూడా సమానముగా మరణించబోతున్నాం, మట్టికి తిరిగి వెళుతున్నాం. ఇది దేవుని సత్యము. ప్రియ సహోదరులారా, మనిషిని డబ్బు రక్షించదు, మనిషికి ఉన్నటువంటి ఆస్తి పాస్తులు మనిషిని రక్షించవు. మనిషిని రక్షించేది కేవలము మరణము జయించినటువంటి దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అని దేవుడి వాక్యము చెబుతున్నది. ప్రియ సహోదరులారా, ఆలోచించండి, దేవుడి వాక్యము సత్యము. డబ్బుతో వారేమి, డబ్బు లేని వారేమి లేదు. భూమి మీద ఉన్న ప్రతి వారు కూడా సమానముగా మరణిస్తున్నారు, మట్టికి తిరిగి వెళుతున్నారు. ప్రియ సహోదరులారా, మనుషులు మరణించడానికి కారణము పాపము. పాపమునకు జీతము మరణము అని దేవుడి వాక్యం చెబుతున్నది. మనుషులు పాపము చేసినందున, అబద్ధములతోటి పట్టబడి ఉన్నందున దేవుణ్ణి దేవుడిగా మహింపరచలేదు, దేవుడికి ఇవ్వాల్సిన మహిమను దేవుడికి ఇవ్వలేదు. కాబట్టి ప్రతి వానికి కూడా దేవుడి యొక్క తీర్పు, నిత్య నరకాగ్ని వచ్చి ఉన్నది. దేవుడు మనుషులను ఎంతగానో ప్రేమించి ఏ ఒక్కరూ కూడా నిత్య నరకాగ్నికి వెళ్ళకూడదని, ఏ ఒక్కరు కూడా మరణించిన తర్వాత నిత్య నరకాగ్నికి వెళ్ళకూడదని దేవుడే ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. అది దేవుని సత్యం. ఇది ఉచితమన్నా కావాల్సిన వారు తీసుకోండి. దేవుని వాక్యము ఉచితము. ఆలోచించండి, అబద్ధములు, మోసములు, ద్వేషములు, ప్రతి వారి హృదయంలో ఉన్నటువంటి చెడు తలంపులు, ప్రతి వారి హృదయంలో ఉన్నటువంటి చెడు తలంపులు, ఇది దేవుని సత్యము. ప్రియ సహోదరులారా, వాస్తవ సత్యము. ఆలోచించండి, ఉచితముగా ఇస్తున్నాం కావలసిన వారు తీసుకోండి. మనిషి జీవితము కొంతకాలమే, కొంతకాలం తర్వాత మట్టికి తిరిగి వెళుతున్నాం. మనుషులము కొంతకాలం తర్వాత మనుషులు మరణిస్తాం, తిరిగి వెళతాం. దీనికి కారణం ఏమిటి అంటే పాపము. పాపములకు జీతము మరణము. ఇది దేవుని సత్యము. ప్రియ సహోదరులారా, దీని నుంచి రక్షించుటకు దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడని వాక్యం చెప్తున్నది. దేవుని మాటలే అన్నవి. ఆలోచించండి, దయచేసి అన్యాయమును, మోసమును, ప్రతి విధమైన పాపమును విడిచిపెట్టి పశ్చాత్తాపడి మనుషుల గురించి శిలువలో మరణించి మరణము నుంచి తిరిగి లేచిన దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచిన వారి ప్రతి పాపము కూడా క్షమించబడుతుంది. ఇది దేవుని సత్యము. ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచండి. దేవుని యొక్క తీర్పు, నిత్య నరకాగ్ని, ఉగ్రత రాబోతున్నది. ప్రియ సహోదరులారా, ఇది దేవుని సత్యము, వాస్తవ సత్యము. ప్రియ సహోదరులారా, ఆలోచించండి, మనిషి జీవితము కొంతకాలమే, మనిషి జీవితము కొంతకాలమే. ప్రియ సహోదరులారా, చెప్పు నెంబర్ అడిగితే చెప్పు. ఇది ఉచితమన్నా కావాల్సిన వారు తీసుకోండి. ఉచితంగా ఇస్తున్నాం. దేవుని సత్యమో ఉచితంగా ఇస్తున్నాం. కిసీకో చాహే తో ఆప్ లే సక్తే భయ్యా, ఉచిత్ హే. మనిషి జీవితమో కొంతకాలమే, మనిషి జీవితమో కొంతకాలమే. ప్రియ సహోదరులారా, మనిషి జీవితమో కొంతకాలమే. మనిషిని డబ్బు రక్షించదు అని వాక్యము చెబుతున్నారు. మనిషి జీవితము మరణించిన తర్వాత ప్రతి వారము కూడా దేవుడి ఎదుట నిలబడతాం, దేవుడికి లెక్క చెప్పవలసినది. ఆ రోజున మనిషి దగ్గర నీతి లేదు కాబట్టి దేవుడు మానవుడిగా వచ్చి మనుషులకు రావాల్సిన శిక్షను తన మీద వేసుకొని సిల్వలో మరణించి మరణము నుంచి తిరిగి లేచాడు. ఆయన మరలా మనుషులకు తీర్పు తీర్చుటకు ఈ లోకంలోకి రాబోతున్నాడు. చెబుతున్నది ఏమిటి అంటే ఎక్కడ చూసినా మోసము, అన్యాయంతోటి మనుషులు నింపబడ్డారు. దీని చిత్రాలు, అసభ్యకరమైన దృశ్యాలు, పరాయి స్త్రీని మోహపు తలంపులు ఆలోచించడం మనిషి హృదయంలో దారి తప్పిపోయి ఉన్నారు. ఎక్కడ చూసినా అబద్ధములు, అన్యాయములు, కక్షలు, ఇవన్నీ మనిషి హృదయంలో ఉన్నవి. ప్రతి వారు కూడా సినిమాల్లోనూ దీని చిత్రాలు చూస్తూ అసభ్యకరంగా వారి మనసుల్లో తలంపులు ఆలోచిస్తున్నారు. కాబట్టి దయచేసి దేవా, నేను పాపిని, నన్ను కరుణించండి అని ప్రార్థించండి. దేవుడి క్షమాపణ దొరుకుతుంది. దేవుడికి కావాల్సింది డబ్బులు కాదు, ఆస్తి పాస్తులు కాదు. ప్రియ సహోదరులారా, మనుషులు నీతిని జరిగించడం, మనుషులు నీతిని జరిగించడం దేవుడికి కావాలి. మనుషులు న్యాయమును జరిగించడం దేవుడికి కావాలి. నీతి న్యాయములను దేవుడు వెతుకుతున్నాడు.
మనుషులు నీతి న్యాయములు తప్పినప్పుడు ప్రతి వానికి తీర్పు ఉన్నది. ఆ తీర్పు నుంచి రక్షించుటకు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఇది వాస్తవ సత్యము ప్రియ సహోదరులారా. దేవుడికి మూఢభక్తి అవసరం లేదు, దేవుడికి మూఢభక్తి అవసరం లేదు. నరులు తమ పాపమును విడిచిపెట్టి పశ్చాత్తాపడి మనుషుల నిమిత్తం మరణించి తిరిగి లేచిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచినప్పుడు వారును వారి ఇంటి వారిని రక్షించబడతారు. ఇది దేవుని సత్యము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి పాపముల విషయమై పశ్చాత్తాపడవలసిందిగా ఈ మాటలు మీకు చెప్తున్నా. మనం నిలబడబోతున్నాం ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు. చూడండి, మనలో ఉన్నటువంటి మోసము, ద్వేషము, అసూయలు అవి దేవుడిలో లేవు. దేవుడు అందరినీ సమానముగా చేసి ఉన్నాడు. దేవుడి ఎదుట డబ్బు వారని, డబ్బు లేని వారని లేదు. దేవుడు ప్రతి వారిని కూడా సమానముగా చేసి ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఇది వాస్తవ సత్యము, ఇది వాస్తవ సత్యము. ఆలోచించండి, మనిషిని దేవుడు సమానముగా చేసి ఉన్నాడు. ప్రతి వారు కూడా దేవుడి పోలికలో ఉన్నారు. నరుడు దేవుడి పోలికలో ఉన్నాడని వాక్యం చెప్పుచున్నది. మానవుడు దేవుడి పోలికలో ఉన్నాడు. ప్రియ సహోదరులారా, దేవుని చేత చేయబడి ఉన్నాడు మానవుడు. అందుకే మరలా దేవుడి దగ్గరికి తిరిగి వెళ్ళవలసి ఉన్నది. అందుకే మనుషులు మరలా దేవుడి దగ్గరికి తిరిగి వెళ్ళవలసి ఉన్నది. అది మరణ దినము. ఆ మరణ దినాన్ని నుంచి రక్షించేది మరణాన్ని జయించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరణమును జయించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన యందు విశ్వసించండి. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు విశ్వసించి మీ పాపముల విషయమై పశ్చాత్తాపడండి. ప్రియ సహోదరులారా, ఇది దేవుని సత్యము. యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచిన వారికి ఏ విధి శిక్ష లేదని వాక్యము చెప్పుచున్నది. చూడండి, మనిషి హృదయంలో ఉన్నటువంటి చెడుతము, పరాయి స్త్రీని మోహపు చూపు చూచినప్పుడు, ఆ పరాయి స్త్రీని మోహపు తలంపులు ఆలోచించినప్పుడు, వ్యభిచార తలంపులు ఆలోచించినప్పుడు, సినిమాల్లోనూ జరుగుతున్నది ఇదే, సినిమాల్లోనూ నేటి నీటి చిత్రాల్లో జరుగుతున్నది ఇదే. ప్రియ సహోదరులారా, ప్రతివాడు పాపము చేత పట్టబడి ఉన్నాడు, ప్రతివాడు మోసము చేత పట్టబడి ఉన్నాడని వాక్యం చెప్పుచున్నది. మీ మోసమును, మీ పాపమును విడిచిపెట్టని పక్షములో, మోసమును, అన్యాయమును విడిచిపెట్టని పక్షములో దేవుని తీర్పు ఉన్నది. ప్రియ సహోదరులారా,